Hi friends, this is Apasi Akiri. Welcome to Telugu Icon Channel. Dear friends, ఈ వీడియోలో ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులు నిరుత్సాహంతో ఉన్నారు. వారు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ అంటే చాలా బలంగా ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో రైల్వే NTPC CB2 ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. ఆ తర్వాత రైల్వే గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఫిబ్రవరి 23 ఆ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తాత్కాలిక షెడ్యూల్ రైల్వే ప్రకటించింది. దానికి అనుగుణంగా అందరూ కూడా ప్రిపరేషన్ లో నిమగ్నమయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా మరలా నిరుత్సాహం మొదలయ్యింది. ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా, మరలా లాక్డౌన్ పెడతారేమో, మళ్ళా వాయిదా పడుతుందేమో చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, మీ అందరి కోసమే ఒక క్లియర్ కట్ ఒక మీలో ఉన్న నిరుత్సాహం కలిగించి మీ ప్రిపరేషన్ ని బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీలో మోటివేషన్ ని తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో రాలేకపోయిన ముందు ప్లీజ్ మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు మీ ప్రిపరేషన్ లో ఎక్కడా వెనుకంజ వేయకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి కరోనా ఉద్రిక్తి పెరుగుతుంది నిజమే. భారతదేశంలో కూడా అంటే అమెరికాలో 6 నుంచి 10 లక్షల వరకు రోజు కేసులు వస్తూ ఉన్నాయి. అలాగే సౌత్ ఆఫ్రికా, బ్రిటన్ అన్ని దేశాల్లో కూడా కరోనా ఉధృతంగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ థర్డ్ వేవ్ అనేది ప్రారంభమయ్యింది. దాని మీద కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే మీరు ఒకసారి ఒకటి ఆలోచించాలి, ఎందుకంటే వైద్య నిపుణులు కొంతమంది డాక్టర్స్ చెబుతూ ఉన్నారు మనకి ఈ ఒమిక్రాన్ కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఒకవేళ ఈ ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరిగినా, కరోనా కేసుల సంఖ్య పెరిగినా సరే మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవి మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. దానివల్ల అంటే మనకి ప్రమాదకరం ఏమీ లేదు. వెంటిలేషన్ మీద వెళ్ళే అవకాశం కూడా అయితే ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది అవసరము, తప్ప హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అనేది లేదు. మరణాల సంఖ్య కూడా పెద్దగా లేదు. అవి మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే. కరోనా యొక్క ఎండింగ్ స్టేజ్ లో కరోనా వైరస్ చాలా బలహీన పడింది. సో కాబట్టి ఈ థర్డ్ వేవ్ లో మనం భయపడాల్సిన పని లేదు. కేసుల సంఖ్య లక్షల్లో వస్తున్నప్పటికీ కూడా మీరెవరూ కూడా ఆందోళన చెందవద్దు. అయితే సౌత్ ఆఫ్రికాలో అయితే అసలు టెస్ట్లే చేయించుకోవద్దు అని అంటున్నారు. ఎందుకంటే ఒక 2-3 రోజుల్లో ఇటువంటి లక్షణాలు అంటే జలుబు దగ్గు వచ్చినా సరే 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, దీనివల్ల పెద్ద ప్రమాదకరం కాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అందరూ జాగ్రత్తలు వహించాలి అని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒకటి మనం ఆలోచించాలి, మనకి అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా ఇలా అనౌన్స్మెంట్ ఇవ్వదు. ఎందుకంటే మీరు భయపడద్దు, ఎటువంటి ప్రమాదం లేదు అంటే మనం చాలా విచ్చలవిడిగా తిరుగుతాం. కాబట్టి ప్రభుత్వం అటువంటి అనౌన్స్మెంట్ డైరెక్ట్ గా చెప్పదు. కాకపోతే వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు అయ్యా మీరు జాగ్రత్తలు వహించండి, కానీ వచ్చినా సరే భయపడాల్సిన పని లేదు అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ ను అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడ వెనుకంజ వేయటం లేదు. ప్రతి అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో లాక్డౌన్ విధించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి రీసెంట్ గా మనకి ఫిబ్రవరి 10 నుంచి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ అనేది జరగనుంది. మరి దానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10 నుంచి ఎలక్షన్ ప్రారంభం కానుంది. మరి ఎలక్షన్లే నిర్వహిస్తున్నప్పుడు పరీక్షలు ఎందుకు నిర్వహించరు? కాబట్టి మీరు ఆలోచించండి, మీ ప్రిపరేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయొద్దు. ఎందుకంటే మీరు నేటివ్ థాట్ తో ఉండి మీ ప్రిపరేషన్ లో వెనుకంజ వేస్తే సడన్ గా షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే మీరు చాలా లాస్ అవుతారు. ఎందుకంటే ప్రిపరేషన్ లో ఇప్పటికే వెనుకబడి ఉన్నారు అందరూ కూడా. ఏ ఎగ్జామ్స్ ఉంటాయా, పోస్ట్ పోన్ అవుతుందా, ఎప్పుడు పెడతారో ఏటో అంటూ అందరూ ఆలోచించుకుంటూ ఇప్పటి వరకు ప్రిపరేషన్ అనేది సరిగా చేయలేదు. మీ ప్రిపరేషన్ కరెక్ట్ గా స్టార్ట్ చేసి బాగా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఈ కరోనా కేసులు చూసి మరలా వెనుకంజ వేస్తున్నారు చాలా మంది. సో కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఎందుకంటే కరోనా కేసులు పెరిగినప్పటికీ కూడా అన్ని ఆంక్షలు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రకటించారు, కరోనాకు తగ్గ జాగ్రత్తలు పాటిస్తూ ఎలక్షన్ నిర్వహిస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఎలక్షన్లే నిర్వహించినప్పుడు పరీక్షలు ఎందుకు నిర్వహించరు? తప్పనిసరిగా పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపరేషన్లో వెనుకంజ వేయద్దు. ప్రిపరేషన్ మీకు చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళండి. ఫిబ్రవరిలో తప్పనిసరిగా ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ కూడా మీకు త్వరలో వస్తుంది. ప్రిపరేషన్లో మీరు ఎక్కడా వెనుకంజ వేయద్దు. మీ ప్రిపరేషన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో మస్ట్ అండ్ షుడ్ గా నిర్వహిస్తారు. ఒకవేళ అంటే ఎలక్షన్ రీచా లేదా ఈ ఏ వేరే కారణాలు ఏ కారణం చేతనే సరే వాయిదా పడినా జస్ట్ మార్చ్లో కంపల్సరీగా మార్చ్ 15 మొత్తం ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎలక్షన్ కోడ్ కి దీనికి సంబంధం లేదు. ఎలక్షన్స్ అనేవి 7 దశల్లో నిర్వహిస్తారు కాబట్టి ఆ 7 రోజుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా మిగతా రోజుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కోసం మీరు అయితే ఆలోచించవద్దు. ఒకవేళ ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఎలక్షన్ కూడా ఉంది అని వాయిదా వేసినా సరే మార్చ్ 15 తర్వాత నుంచి ఎగ్జామ్స్ అనేవి
జరుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఎన్టీపీసీ సంబంధించి సిబిటీ 2 అనేది 14-18 ఫిబ్రవరి 14th నుంచి 18th మధ్య, నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించినవి ఫిబ్రవరి 23rd తర్వాత అని తాత్కాలిక షెడ్యూల్ను అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఈ డేట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడానికి కారణం ఆ టైంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి సిస్టమ్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి టీసీఎస్ ఆర్ ఎనదర్ వేరేదైనా ఆర్గనైజేషన్ అనేది మేము కండక్ట్ చేయబోతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారమే మీకు ఆ డేట్స్ తాత్కాలికంగా చెప్పారు. సో అవే కన్ఫర్మ్, 99% అవే కన్ఫర్మ్ అవ్వచ్చు కాబట్టి త్వరలోనే షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జామ్ షెడ్యూల్ మే అంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి టెంపరీగా షెడ్యూల్ వచ్చింది. సో కాబట్టి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా త్వరలో రాబోంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి కరోనా థర్డ్ వేవ్ అనేది అంత ప్రమాదకరం కాదు అని అందరూ వైద్య నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా మనం జాగ్రత్త వహించాలి. మన ఇండియాలో థర్డ్ వేవ్ మొదలైంది, కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనకి మైల్డ్ సింప్టమ్స్ వచ్చినా దగ్గు జలుబు వచ్చినా సరే మన పనులకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రిపరేషన్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం మీకు ఈ దగ్గు జలుబు అనేది ఒక 1 వీక్ ఒక 10 డేస్ మీ హెల్త్ని డామేజ్ చేయడం వల్ల మీ ప్రిపరేషన్లో ఆటంకం కలగవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తలు వహిస్తూ జాగ్రత్తగా వింటర్ సీజన్ కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. జలుబు దగ్గు మామూలు నార్మల్గా వచ్చినా సరే మీరు భయపడవద్దు, ఆ ప్రికాషన్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ముందుగా తీసుకెళ్ళండి. ఎందుకంటే కంపల్సరీగా ఒక రైల్వే కాకుండా ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది, అందరూ అప్లై చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఎన్రోల్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చి ఉంది. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా చాలా చిన్న చిన్న నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు లేదో. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా క్రమక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కరోనా అనేది అంటే ఎప్పుడు అంతమవుతుందో తెలియదు కాబట్టి దీనికోసం అడ్మినిస్ట్రేషన్లో వెనకం చేసి ప్రతిదానికి లాక్డౌన్ పెట్టి ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది ఏ ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇష్టం లేదు. కాబట్టి అన్ని పనులు సజావుగా సాగేటట్లు అన్ని ఆంక్షల్ని అన్ని జాగ్రత్తల్ని పాటిస్తూ అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా భయపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించారు కరోనా థర్డ్ వేవ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ భయపడలేదు, అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. కాబట్టి లాక్డౌన్లు ఇలాంటివేమి కంప్లీట్ లాక్డౌన్ అంటే ఉండదు, పెట్టినా సరే పాక్షిక లాక్డౌన్ మాత్రమే పెడతారు, జాగ్రత్తలు పాటిస్తారు, కొన్ని ఆంక్షలు విధిస్తారు అంతే తప్ప కానీ మిగతా పనులన్నీ సజావుగా సాగుతాయి. ఎందుకంటే ఇప్పటికే మీకు మెయిన్ రైల్వే కోసం చూసినట్టయితే రైల్వే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2019లో వచ్చింది, ఇప్పటికి వచ్చి థర్డ్ ఇయర్ వచ్చింది, ఇప్పటికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఇటు నిరుద్యోగ అభ్యర్థులు కూడా నిరసన వ్యక్తం చేశారు కాబట్టి అది ప్రభుత్వానికి బలంగా వినిపించింది కాబట్టి మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ని వెంటనే అనౌన్స్ చేశారు. మరి ఇట్టి పరిస్థితుల్లో ఇంకా దాన్ని లేట్ చేయడానికి వారు చూడడం లేదు, వారికి అన్ని కూడా అన్ని ఏర్పాట్లు అన్ని కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ షెడ్యూల్ మెయిన్ షెడ్యూల్ అనేది మీకు త్వరలో వస్తుంది. మెయిన్ మీలో ఉన్న నిరుసాన్ని తొలగించడానికి మాత్రం ఈ వీడియో చేస్తాను. దయచేసి మీరందరూ ప్రిపరేషన్లో వెనుకంజ వేయద్దు, బలంగా ప్రిపేర్ కండి, ఎగ్జామ్లో సక్సెస్ కండి. తక్కువ రోజులే ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.